ప్రస్తుతం నామినేషన్లు అయితే జరుగుతున్నాయి కదా, ఇక్కడ దెందులూరు సంబంధించి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, అంటే నామినేషన్లు ఎన్ని పడచ్చు అనుకుంటున్నారు? మెయిన్గా ప్రధాన పార్టీలు అయితే మూడు, కాంగ్రెస్ కూడా ఈసారి జతకడుతుంది కదా, ఎలా ఉందనుకుంటున్నారు? ఇక్కడ నామినేషన్లు అయితే వేస్తున్నారు, నిన్న అబ్బాయి చౌదరి వేశాడు, మొన్న నరసింహమూర్తి గారు కాంగ్రెస్ తరఫున వేశారు, రేపు సోమవారం నాడు చంద్రబాబు గారు వేస్తారు. ఎవరు ఎప్పుడు వేసినప్పటికి కూడా విజయం అనేది తెలుగుదేశం పార్టీ ఈ దెందులూరు నియోజకవర్గంలో సొత్తు, తెలుగుదేశం పార్టీకి సొత్తు, చింతమనేని గారి శ్రమకు సొత్తు అది. అర్థమైందా? ఎవరిలో వేశారు, మాకు అంతమంది జనం వచ్చారు, మేము అంతమంది భోజనాలు పెట్టాము, ఒక 50,000 మంది వచ్చారు అని చెప్పుకుంటే ఎవడైనా చెప్పుకుంటాడు. 5,000 మంది వస్తే 50,000 మంది చెప్పుకుంటే పెద్ద గొప్ప ఏం కాదు. జనం ఎంతమంది వచ్చారో, నిన్న జనం ఎంతమంది వచ్చారో, రేపు సోమవారం నాడు జనం ఎంతమంది వస్తున్నారో న్యూట్రల్గా ఉండే జనం చూసుకుంటారు, ఓటేసే జనం చూసుకుంటారు, ఎవరు వెళ్తే ఏమి వస్తుంది అనేది. దానికన్నా ముఖ్యంగా కూడా మీకు తెలియాల్సిన విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఈ అబ్బాయి చౌదరి అనే వ్యక్తి ఒక విష ప్రచారానికి పూనుకున్నాడు. ఇప్పుడు మనం నామినేషన్లో గెలుపు ఓటముల గురించి మాట్లాడుకునే కన్నా, ఇప్పుడు ఈ అబ్బాయి చౌదరి అనే వ్యక్తి ఏంటంటే, ఇదిగో ఇది ఇది ఒక ముద్రణ చేసి ఇంటింటికి తిరిగి పంచుతున్నాడు. ఇది ఇది ఎట్టుందంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉంది. ఇప్పుడు ఆడువాడు బాబు దొంగలు, ఆ దొంగలకి ఏం చేయాలో తెలవక మైండ్ బ్లాక్ అయ్యి ఇక ఈ వేసి పంచుతున్నారు. మరి మరి మీరు వాళ్ళు చేసే ఆరోపణలు చూపిస్తున్నారు, వాళ్ళు చేసిన ఆరోపణలు మీరు చూపించడం కానీ, లేదా కేసు పెట్టడం కానీ, లేదా జిల్లా అధికారికి కానీ కలెక్టర్ కానీ ఎవరికైనా ఫిర్యాదు చేయడం జరిగింది? దీని మీద ఆర్ఓ గారికి మేము కంప్లైంట్ చేసాం, ఎలక్షన్ ఆఫీసర్కి కంప్లైంట్ చేస్తున్నాం. ఏదేమైనప్పటికి కూడా ఇదేదో పంచిపెట్టాడు, ఇది అబ్బాయి చౌదరి ఏదో పంచిపెట్టాడు, లేకపోతే ఇదేదో రామచంద్రరావు పంచిపెట్టించాడు, ఇది చూసి జనం ఓటేరు. జనం ఓటు అనేది ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. 2019 మే నెలలో ఏ తప్పు అయితే చేసామో అబ్బాయి చౌదరి కోటేసి దాన్ని సరి చేసుకోవడానికి సమయం ఎప్పుడు వస్తుందని అని చెప్పి 2019 మే నెల అయిన కాడ నుంచి, ఏప్రిల్ 23 అయిన కాడ నుంచి జనం ఎదురు చూస్తున్నారు. రేపు మే 13వ తారీఖున వచ్చే ఎలక్షన్లో పండగ వాతావరణంగా వెళ్ళి ఇవాళకి ఈ రాజకీయం పుట్టిన తర్వాత, 43 సంవత్సరాలు తెలుగుదేశం పుట్టిన తర్వాత కానీ, ఈ కాంగ్రెస్ పార్టీలు కానీ ఇన్నిసార్లు ఎలక్షన్లు జరిగితే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏసారి ఒక క్యాండిడేట్కి ప్రధాన పార్టీ అభ్యర్థులు ఇద్దరులకి ఈ దెందులూరు నియోజకవర్గంలో ఎంత తక్కువ శాతం ఫోల్ అయ్యింది అనేది ఈ అబ్బాయి చౌదరికే ఫోల్ అవుద్ది. మీకు 35 నుంచి 40 వేల మధ్యలో ఓటింగ్ పడుద్ది, 2,40,000 ఓట్లు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. 35 నుంచి 40 వేలే ఈ అబ్బాయి చౌదరి అన్నవాడికి ఓట్లు వేయడానికి జనం ఉన్నారు. అర్థమైందా? తత్మా మెజార్టీ మొత్తం చింతమనేని గారు గెలుస్తున్నారు, అత్యంత మెజార్టీతో గెలుస్తున్నారు, ఉన్నతమైన పదవి అలంకరించబోతున్నారు. రేపు జూన్ 5వ తారీఖు తర్వాత జరిగేది అదే. ఈ అబ్బాయి చౌదరి ఏదో విశ్వప్రచారం చేశారు, ఈ అబ్బాయి చౌదరి గురించి ఇటువంటి పోస్టర్లు వేయిపోవాలంటే వాళ్ళ నాన్న గురించి కానీ ఆయన గురించి కానీ 100 కావాలి ఇటువంటి పోస్టర్లు, 100 పేజీలు వేయిపోవచ్చు. అంత దుర్మార్గులు ఆ అబ్బాయి చౌదరి కానీ, ఆ అబ్బాయి చౌదరి బాబు రామచంద్రరావు కానీ. మీరు ఇవన్నీ అడుగుతున్నారు కానీ ఎలక్షన్ కమిషనరు సునీత, జగన్మోహన్ రెడ్డి అక్కడ దాకా అక్కర్లా. వాళ్ళ నీతి ఏంటంటే, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కారుని మేము క్రాస్ చేసేవాడు, ఒక నైటు ఒక కారుని ఆ 10 టైంలో వాళ్ళు పెదపాడు నుంచి వస్తుంటే మేము దాన్ని క్రాస్ చేసామని చెప్పి కేసు పెట్టుకున్నంత దుర్మార్గులు వాళ్ళు. ఇంకా వాళ్ళ గురించి ఏదో ఎలక్షన్ కమిషన్ అవన్నీ అంత పెద్ద ఓట్స్ మాకు అర్థం కావు. మనకు అర్థమైన రీతిలో చెప్పాలంటే, అబ్బాయి చౌదరి అన్నవాడిని, అబ్బాయి చౌదరి అనేవాడిని రాజకీయంగా సమాధి కడతాకి ఈ దెందులూరు నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, అట్లాగే కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీలో మేజర్ వర్గం రెడీగా ఉన్నారు. అదే జరుగుతుంది, రేపు అదే జరగబోతుంది. అదండి, ప్రభాకర్ గారు అంటే ఏంటో, ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన ప్రజలకు ఏ రకంగా పనిచేస్తారో, ఈ కరోనా టైంలో ఏ రకంగా పనిచేశారో, జనానికి ఎంత ఉపయోగపడ్డారో, ఈ అసలు ఏ రోజున కూడా విదేశాలకి కానీ లేదా ఇంకో చోట కానీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎల్లని వ్యక్తి అయిన ఒకే ఒక్కడు 24x7 ప్రజలకు అందుబాటులో ఉండే ఒకే ఒక వ్యక్తి చింతమనేని. జూన్ 4వ తారీఖు తర్వాత, రేపు నామినేషన్ తర్వాతే మీకు అర్థమైపోద్ది, 22న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, ప్రభాకర్ గారి అభిమానులు ప్రతి గ్రామం నుంచి కూడా దెందులూరు 8 గంటలకల్లా దెందు దుగ్గరాలు వచ్చి అక్కడి నుంచి వేలాదిగా తరలి 100,000 మంది దాకా వెళ్ళి నామినేషన్ దెందులూరు నామినేషన్ చేయడానికి అందరూ సహకరించి రావాలని కోరుకుంటూ, మీ ద్వారా ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన గుణగణం ఏంటో, ఆయన గెలుపు ఏంటో అనేది జూన్ 4వ తారీఖు తర్వాత మీకు ఈ టైం కల్లా అర్థమయ్యే పోద్ది.
జూన్ 4వ తారీఖు తర్వాత ప్రభాకర్ గారు మంచి ఏంటి, ప్రభాకర్ గారు ఎంతమందికి ఉపయోగపడ్డారు, ప్రభాకర్ గారు ఏం చేశారు, ప్రభాకర్ గారు ఈ ప్రతిపక్షంలో ఉండి ఎంతమందికి సాయం చేశారు. మాకు దెందులూరు నియోజకవర్గానికి ఆయన ఒక వరం. ఆయన వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి అంతకుముందు చాలామంది శాసనసభ్యులు చేశారు. ఆయన వచ్చిన తర్వాత ఒక విలువ, ఒక క్రేజ్ ఈ నియోజకవర్గానికి పెరిగింది. దాన్ని ఆపోజిట్ వాళ్ళు జీర్ణించుకోలేక ఆయన మీద ఏదో బురద తల్లటం, ఆయన క్యారెక్టర్ని వ్యక్తిగత హననం చేయటం, ఆయన్ని ఏదో ఏదో వాళ్ళ తోసిందల్లా ఒక నింద చేయటం, ఇంత జరిగింది అనుకోండి, ఘోరంత జరిగితే దాన్ని కొండంత భూతత్వం లేదు చూపించటం, ఏదో అయ్యే బాబు కొంచెం పక్క జరిగంటే కొట్టాడు కొట్టాడు అని చూపించటం, అలవాటు అయిపోయింది బాగా. ఎదటోడి మీద నిందేసి మనం పరనింద స్వభోజనం అనేది వాడికి అలా వీళ్ళకి అలవాటు అయిపోయింది బాగా. మనం ఏం చేసామో, మనం ఎంతమందిని కొట్టామో, మన క్యారెక్టర్ ఏందో, మన భూస్వామి మెంటాలిటీ ఏందో జనానికి అందరికీ తెలిసిందే. మనం భూస్వాములమో, మన ఇంటికి వస్తే ఎట్లా నుంచోవాలో ఎట్లా కూర్చోవాలో జనానికి తెలీదా? ఇవ్వలేదో మారిపోతే పులి, మీరు మారిపోతే మీ విశ్వరూపం మారిపోద్దా?